अंदर की नमस्कार ఈ రోజు రాజనగరం నియోజకవర్గంలో రాజనగరం మండలం పాతటంగపాడు గ్రామంలో జనసేన పార్టీ అధ్యక్షుడు గౌరవనీయ శ్రీ పవన్ కళ్యాణ్ గారి ఆదేశానుసారం గ్రామంలో బూతి స్థాయిలోని గ్రామ స్థాయిలోని సక్రమమైన కమిటీలు వేసుకొని వాటి ద్వారా పార్టీని బలోపేతం చేసుకొని రాబోయే 2024 ఎలక్షన్లో ఇంకా జనసేన పార్టీని గెలిపించే దిశగా ఏర్పాట్లు చేయాలని చెప్పి వారి యొక్క ఆదేశానుసారం ఈ రోజు మన గ్రామంలో చక్కగా గ్రామ కమిటీ ఏర్పాట్లు చేసుకున్నాము। మన అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడూ కూడా కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా వర్గాలకు అతీతంగా వర్ణాలకు అతీతంగా సమన్యాయం జరగాలి, ప్రతి కార్యక్రమం కూడా సమన్యాయంతో కూడిన విధంగా మీరు ఏర్పాట్లు మాత్రం చేసుకోండి, ఇది చాలా ఖచ్చితమైన పద్ధతిలో జరగాలి। ఒకరికి స్వలాభం కోసం గాని ఒకరికి పైరు పెట్టాలి అని కాని లేకుండా అందరికీ సమన్వయం చేయమని చెప్పేసి మన అధ్యక్షులుగా వారు ఎన్నోసార్లు చెప్తూ ఉంటారు। దాన్ని అనుసరించి మనం ఖచ్చితంగా అన్ని కులాల వారిని అన్ని మతాల వారిని వర్ణాల వారిని వర్గాల వారిని కూడా ప్రజలందరికీ ఆమోదయోగ్యమైనటువంటి గ్రామ కమిటీ బూత్ కమిటీ వేయాలని చెప్పి ఒక పబ్లిక్ ప్లేస్ లో మనం ఏర్పాటు చేసుకొని చేస్తున్నాము। ఈ కార్యక్రమాన్ని సహకరించినటువంటి పెద్దలందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు। ఈ కార్యక్రమాన్ని ఇంత చక్కగా ఏర్పాటు చేసినటువంటి శ్రీను మాస్టర్కి మా సోదరి నంజాల లక్ష్మి గారికి ఈ గ్రామంలో ఉన్నటువంటి సుభాష్ గారి వివిధ నాయకులందరికీ కూడా పేరు పేరున ఒక ఒక నాది హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాను। కొంతమంది పేర్లు చెప్పలేదని అంగిలో భావించొద్దు, ఏంటంటే సమయం తక్కువ ఉంది। రెండో విషయం ఏంటంటే మేము కొంచెం కార్యక్రమానికి లేట్ అయినందుకు మీరందరూ కూడా మన్నించి సహకరించాలని కోరుతున్నాను। నా శ్రీమతి బత్తుల వెంకటేశ్వర గారు నాసైన కోసం నా వంతు కోఆర్డినేటర్ అయినటువంటి ఆవిడ ఊరికొండ మండలం మనకి గాడాల గ్రామంలో పాదయాత్ర చేస్తున్నారు, అదేవిధంగా నా యొక్క చిన్న కుమార్తె వందనాంబిక సీతానగరం మండలం చిన్నకొండపూడి గ్రామంలో పాదయాత్ర చేస్తున్నారు। నేను సీతానగరం మండలంలో ఒక గ్రామంలో గ్రామ కమిటీ ఏర్పాటు చేసుకొని కొండపూడి గ్రామంలో గ్రామ కమిటీ ఏర్పాటు చేసుకొని ఆ కార్యక్రమం ముగించుకొని మీ గ్రామం వచ్చేసరికి కాస్త లేట్ అయ్యింది। తెల్లవారుసి అందరికీ కూడా పొలాల్లో పనులు ఉంటాయి, వ్యక్తిగతమైన వ్యాపారాలు ఉంటాయి, చిరు వ్యాపారాలు, తెల్లవారుజాము లేచే వ్యక్తులు మీరు అందరూ, కాబట్టి ఆలస్యం అయినందుకు మాత్రం మన్నించమని చెప్పేసి మిమ్మల్ని అందరూ కోరుతున్నాను। రాబోయే రోజుల్లో జనసేన పార్టీకి అధికారంలోకి రావడం ఖాయం, ప్రతి గ్రామం కూడా బలోపేతం చేయాలి, ఓట్లన్నీ కూడా పోలింగ్ బూత్ వరకు మనం తీసుకెళ్లాల్సిన బాధ్యత గ్రామ కమిటీ మీద ఉంటుంది। అదేవిధంగా చాలామంది తమ్ముళ్ళకి ఇక్కడ ఓట్లు లేవు, ఇంకానే ఓట్లు లేని వాళ్ళందరినీ కూడా యువకులు మాత్రం ముందు ముఖ్యంగా కాస్త వాళ్ళు ఇంట్రెస్ట్ తీసుకుని ప్రత్యేకించి ఎవరికి ఓట్లు లేవో ఖచ్చితంగా ఓట్లు రాయిపించాలని చెప్పేసి మిమ్మల్ని అందరినీ కోరుతున్నాను। గ్రామ కమిటీనే కాకుండా ఈ గ్రామంలో ఉన్న యువకులు, అదేవిధంగా శ్రీను మాస్టర్ గారిని, సోదరి లక్ష్మి గారిని, సుభాష్ గారిని, ఇక్కడ ఉన్న నాయకులందరినీ కూడా మిమ్మల్ని అందరినీ కోరుతున్నాను। ఎందుకంటే ఓటు అనేది మీరు ప్రభుత్వం ఏది అనేది నిర్ణయించే శక్తి ఓట్లోనే ఉంటుంది, ఆ శక్తి మీలో ఓటు ద్వారా చూపించే రోజు వస్తుంది, కాబట్టి ప్రతి ఒక్కరూ ఓటును పొందండి, పొందిన ఓటుని మనకి ఎవరైతే సక్రమంగా పరిపాలించగలుగుతాడో ఈ రాష్ట్రాన్ని రైతులకి, యువకులకి, విద్యార్థులకి, నిరుద్యోగులకి, మహిళలకి అన్ని రకాలుగా అన్ని రంగాల్లో అభివృద్ధి చేయగలడం అలాంటి నాయకుడికి ఓటు వేయాలంటే ఫస్ట్ మీ దగ్గర ఓటు ఉండాలి। ఆ ఓటు ఉంటే ఖచ్చితంగా అన్ని క్వాలిటీస్ ఉన్న దేశంలో ఏకైక నాయకుడు మన పవన్ కళ్యాణ్ గారు, ఆయనకి మీకు ఓటు వేయడానికి ఖచ్చితంగా మాత్రం అవకాశం దొరుకుతుంది। ఓటే లేకపోతే మనం ఎన్ని చేసినా కానీ నిరుపయోగం అయిపోతుందని చెప్పి మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను। మొదటిగా ఓటులు లేని వాళ్ళని ఓటుల్లో జాయిన్ చేయండి, రెండవది మన పార్టీ బలోపేతం కోసం ఈరోజు చక్కటి జాయినింగ్ ఇచ్చినటువంటి ఈ గ్రామస్తులు మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ఇంకా జాయినింగ్లు పెద్ద ఎత్తున ఇంకా జరగాలి, గ్రామంలో బలంగా తయారవ్వాలి, అధికార పార్టీ బెదిరింపులకి ఏం భయపడక్కర్లేదు, టైం అయిపోయింది, అది ముగిసిపోతున్న అంశం, అది మబ్బుల్లోకి వెళ్ళిపోతున్న సూర్యుడు,
కాబట్టి మనం ఏం భయపడక్కర్లేదు కాబట్టి ప్రతి ఒక్కరిని కూడా పార్టీని బలోపేతం చేయండి ఎవరికైనా సమస్యలు ఉన్నా ఇబ్బంది పడద్దు సమస్యలు ఉన్న వాళ్ళు వెనుకుంటే పని చేసి పెట్టండి ఓటేసే టైం మాత్రం గుర్తించి ఓటేయండి మరొక 5 సంవత్సరాలు మీరు పనిచేయండి ప్రజలందరికీ కూడా మీరు ఖచ్చితంగా ప్రజల దృష్టి తీసుకెళ్ళండి అధికార పార్టీ వాళ్ళు 10,000 ఇచ్చిన డబ్బులు తీసుకోండి 15,000 ఇచ్చిన డబ్బులు తీసుకోండి ఎందుకంటే దోచుకున్న డబ్బులే కావని వాళ్ళ సొంత డబ్బులు కాదు కాబట్టి డబ్బులు సక్రమంగా తీసుకోండి చక్కగా తీసుకెళ్లి జనసేన పార్టీకి ఓటేయండి ఇదంతా కూడా ప్రజల్లో తీసుకెళ్ళండి ఒక రైట్ బిడ్డగా రైట్ గా నాకు ఇక్కడ ఉన్న సమస్యలన్నీ పూర్తిగా తెలుసు నేను మధ్య తరగతి నుంచి వచ్చిన వాడిని నేనే అమెరికాలో చదువుకుని లండన్లో వ్యాపారాలు చేసుకుని వచ్చిన వాడిని కాదు మీ అందరితో కలిసి జీవించే వ్యక్తిని సద్దన్నం తిన్నవాడిని గింజన్నం తిన్నవాడిని అవకాయ పచ్చడి నచ్చుకున్నవాడిని అని కాబట్టి మనందరం కలిసి జీవితం మన కష్టాలు ఒకరికొకరు షేర్ చేసుకుని ఆ కష్టాలకి ఏ విధంగా మనం బాగుపడగలం కనీసం మనం అనుభవించిన జీవితాలు అయిపోయిన మన బిడ్డల భవిష్యత్తు ఏదైనా తర్వాత వాడతాం మన చేతిలో ఉన్నంత వరకు పవన్ కళ్యాణ్ గారు ఖచ్చితంగా ఒక మంచి ప్రణాళికతో ఉన్నారు కాబట్టి ఆ ప్రణాళికను అమలు అయితే మన బిడ్డల భవిష్యత్తులు మారుతాయి మన కొత్త తరాల వాళ్ళు మనకలా ఇబ్బంది పడకుండా ఉంటారు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమం ఇంత దిగ్విజయంగా పూర్తి చేసినందుకు మరి ఒక్కసారి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అంతేకాకుండా జనసేన పార్టీ ఖచ్చితంగా గెలిచేటట్టు మీ ప్రయత్నం మీ ఊర్లో కనీసం మెజారిటీ అనేది మంచి మెజారిటీ వస్తుందని ఆశిస్తున్నాను మీరందరూ కూడా చేసి పెట్టాలని మా మరోసారి మిమ్మల్ని కోరుకుంటున్నాను ఎప్పుడు పార్టీ ఎప్పుడు జనసేన పార్టీ నేను కూడా మీకు ఎల్లప్పుడూ అండగా ఉంటామని మరోసారి తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను జై జనసేన జయసేన మరొక మీటింగ్ లో మనం గట్టిగా మాట్లాడుకున్నాము వేరే గ్రామం కూడా ఉండి కమిటీ చేయాల్సింది మంచి స్పైసీగా అధికార పార్టీకి దిమ్మ తిరిగే విధంగా మనం కౌంటర్లు ఇచ్చి మన పార్టీని గెలిపిస్తున్నాం థ్యాంక్ యూ అందరికంటే ముందు చెప్పాలి మన సోదరి నంద్యాల లక్ష్మి గారి గురించి చెప్పాలి అని అంటే ఇంటి పేర్లోనే నంద్యాల ఉంటే నంద్యాల అంటే రాయలసీమలో అందులో కూడా రాయలసీమలో ముఖ్యమైనటువంటి జిల్లా కర్నూలు జిల్లా కర్నూలు జిల్లాలో నంద్యాల అనేది ఒక డివిజన్ అంటే అక్కడ ఉండేటువంటి వాళ్ళందరూ కూడా బాంబులు పేలుస్తారు ఆ రోజు నేను ఎక్కువ యుద్ధం చేస్తున్నారని చెప్పి నంద్యాలని తీసుకొచ్చి చేకలనాడు అయితే కాస్త జనాలు దత్తగా ఉంటారని చెప్పి ఇక్కడ పడేసి వచ్చినారు ఇక్కడ వాళ్ళని కూడా ఇవి చైతన్యం పరిచి వీళ్ళందరినీ కూడా యుద్ధం చేసేటట్టు చేస్తారు నంద్యాలలో పవర్ అది రాబోయే పొడే జనరేషన్ కోర్ చేయబోయే ఒక పాపకి నేను చేస్తున్నటువంటి ఇష్యూ ఇది కాబట్టి ఈ నంద్యాల పేరులో ఉన్నది మాత్రం మీరు యుద్ధాన్ని నిలబెడుతున్నారు చాలా సంతోషం నిన్న పుట్టినరోజు జరిగిందని చెప్పేసి ఇప్పుడే తెలిసి నాకు ఎక్కడ ఏ గ్రూప్ లో రాలేదు సో సారీ పర్తి ఎన్నికలు సారీ పర్తి వెళ్ళింది సో బిలేటెడ్ హ్యాపీ బర్త్డే టు భగవంతుని మీకు మంచి అష్ట ఐశ్వర్యాలు ఇవ్వాలి పిల్లా పాపలతో సుఖంగా సంతోషంగా ఆరోగ్యంగా ఆనందంగా ఉన్నత పదవులతో 10 మందికి సహాయం చేస్తూ సంతోషంగా ఆనందంగా జీవితాంతం గడాలని చెప్పి నిన్ను నూరేళ్ళు ఖచ్చితంగా పుట్టినరోజు చేసుకున్నాను మనపారా పాదపొంగపాడు జన సైనికుడికి జనసేన కార్యకర్తలకి అలాగే భక్తుల బలరామకృష్ణ గారికి కిమిడి చిన్న గారికి అలాగే బొచ్చు నాగేశ్వరరావు గారికి నంది చిన్నయ్య గారికి వాసు గారికి సత్యనారాయణ గారికి మొత్తం ఇక్కడ ఉన్న పెద్దలందరికీ నా హృదయపూర్వక నమస్కారం అలాగే మన పాత తుంగపాడు గ్రామ పెద్దలకి చిన్నలకి జనసేన కార్యకర్తలకి నా శిరస ఉంచి నమస్కారాలు తెలుపుకుంటున్నాను ప్రతి ఒక్కరు కూడా చిన్నలో పెద్దలో ప్రతి ఒక్కరు కూడా ఈ జనసేన పార్టీని పవన్ కళ్యాణ్ గారు స్థాపించారు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మన జనసేనకి ఓటు వేసి భక్తుల బలరామకృష్ణ గారిని గెలిపించవలసిందిగా కోరుతున్నాను అలాగే వైసీపీ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ప్రతిదీ కూడా నిత్యావసర వస్తువులు మినప్పప్పు కావచ్చు కందిపప్పు కావచ్చు మంచి నూనె కావచ్చు ప్రతిదీ అగ్గి పెట్టి కానించి ప్రతి వస్తువు కూడా 70 రూపాయలు మినప్పు కందిపప్పు ఈ రోజు 140 రూపాయలు అయింది అదే కంది అదే మినప్పప్పు 50 రూపాయలు 100 రూపాయలు అయింది అగ్గిపెట్టి రూపాయలది
అగ్గిపెట్టి రూపాయలు 2 రూపాయలు అయ్యింది అలాగే ప్రతి వస్తువు కూడా నిత్యావసర వస్తువులు ఈ రోజునే మనం ఒక కిరాణా షాప్ కాడికి వెళ్తే ఒక 100 రూపాయలు పట్టుకొని వచ్చే ఆ కిరాణా షాప్ కాడ వచ్చిన ఒక బ్యాగ్లో చిన్న బ్యాగ్లోను కూడా 100 రూపాయలు సరిపోదు ఆ కిరాణా కొట్టు కాడ మళ్ళీ 50 రూపాయలు అవి పెట్టి వస్తున్నాం మనం అది కాదా అవునా కదా చెప్పండి కూరగాయల కట్టుకోడానికి వెళ్తే 100 రూపాయలు పట్టుకెళ్తే అక్కడ ఒక 20 పాపకో 60 వస్తుంది అలాగే ఇంకోటి జగన్మోహన్ రెడ్డి గారు చేసింది ఇంకోటి ప్రతి ఒక్కరికి నేను చెంటున్నర తాళం ఇస్తానంటున్నాడు చెంటున్నర తాళం ఇచ్చేడు చెంటున్నర తాళం చెంటున్నర తాళానికి ఆ యాడ వాగ్దానం ఏం చేసాడంటే ప్రతి ఒక్కరిని కూడా నేను ప్రతి ఒక్కరికి కూడా నేను చెంటున్నర తాళం ఇస్తున్నాను ఆ తాళానికి ఎవరు కట్టుకుని ఓపుకుంటే కట్టుకోండి కట్టుకోలేను ఓపుకుంటే నేను పట్టా ఇస్తాను అమ్మేసుకుంటుంది కానీ అది కూడా చెప్పాడు అవునా కాదా అదే ప్రకారంగా ఆ సెంటిన్నర తరంలోను ఒక సంవత్సరంన్నర తర్వాత ఏం చేశారంటే మన్నే ఆ సెంటిన్నర తరంలో మీరు కట్టుకుంటారా కట్టుకోలేరా అని చెప్పాడు ఆ సెంటిన్నర ఎంత 3 లక్షలు అవుతాయి ఈ 20 లక్షలు పెట్టి అక్కడ బిల్డింగ్ కట్టాడు ఆ 20 లక్షలు బాకీ తీర్చలేడు ఇక్కడ ఏమో బిల్డింగ్ ఏమో అమ్ముకోలేడు అక్కడ 20 లక్షలు బాకీ తీరదు ఇక్కడ బిల్డింగ్ కట్టుకున్నాడు ఆడు ఏంటో 100 ఎకరాలు ఉన్నా కూడా ఇవ్వలేదు మధ్య తరగతి మనిషికి ఒక కూలి పని గెలిచి మనిషికి ఇచ్చాడు దానికి అమ్ముకుంటాకి దారలేదు దానికి పట్టా లేదు ఏమీ లేదు అది అందు ప్రకారంగా ప్రతి ఒక్కరు కూడా మన పవన్ కళ్యాణ్ గారిని సంతోషించి ప్రతి ఒక్కరు అతను సీఎంగా కాపాడ చూడాలని మనం అందరి కోరిక అలాగే మన భక్తుల బలరామ కృష్ణ గారు కూడా నిజంగా గెలిచిపోనట్టే చూడక్కర్లేదు అవమానం మొత్తం అందరికి ఇప్పుడు ఏం చెప్తున్నాను నేను ఆ ఇంటికి వెళ్ళిన దగ్గర కూడా చెప్పాను 175 ఓట్లు మా పాత తుంగపోలు ఏ చూస్తానో ఆ రోజు లెక్కింపు నాడు కూడా అదే ప్రకారంగా నేను మా పాత తుంగపోలు 175 ఓట్లు గ్యారంటీగా పడుతాను అంతవరకు హలో అంతవరకు కూడా మేము నిద్రామా మేము అయితే మట్టికి ప్రతి ఒక్కరు కూడా కృషి చేస్తూ ఉంటాం ప్రతి కార్యకర్తటి చిన్నలేటి పెద్దలేటి ప్రతి ఒక్కరు కూడా సాపకం నీళ్ళలాగా ఉన్నారు బయటికి అంటే మాత్రం ఎవరో వస్తలేదు ఈ రోజు నిన్నటి నుంచి పోరాడితే ఈ జనాలన్నా తీసుకుంటాం అయితే కొంచెం లేట్ అయిందని ఒక కనీసం ఒక 25 మంది వెళ్ళిపోయారు మీరు ఏమనుకోకలేదు తర్వాత మీటింగ్కి తర్వాత చూద్దాం జై జనసేన జై సమావేశానికి చేసినటువంటి మన రాజానగరం నియోజకవర్గ ఇన్ఛార్జ్ భక్తుల బలరామ కృష్ణ గారికి స్వాగత సుమానం తెలుసు సార్ అలాగే మన నియోజకవర్గపు నాయకులు కిమిడి శ్రీరామ్ గారికి పాతం పడు ఇచ్చేసిన రాజనగరం ఇన్ఛార్జ్ గారు భక్తుల బలరామ కృష్ణ గారికి అలాగే మండల నాయకులు కిమిడి శ్రీరామ్ గారికి నియోజకవర్గ పెద్దలందరికీ పాతంపాడు జన సైనికుల తరపున మా స్వాగతం అండి టైం తక్కువ ఉంది కాబట్టి నేను తక్కువే మాట్లాడతాను బలరామ కృష్ణ గారు వచ్చిన తర్వాత బలం పెరిగింది కాబట్టి ఇప్పుడైనా పవన్ కళ్యాణ్ గారంటే అభిమానం ఉన్న ప్రతి ఒక్కరూ అభిమానించి కార్యకర్తగా మారాలని ఈ సభాముఖంగా కోరుకుంటున్నానండి జై జనసేన జై హింద్ జనసేన పార్టీ గ్రామ కమిటీ నియామకానికి ఇచ్చేసిన పేద నాయకులు బొత్స బాలకృష్ణ గారు ఎక్కడ పెద్దలకు జన సైనికులకు అందరికీ నా నమస్కారం తెలియజేసుకుంటూ మొన్న మన పాతంపాడు స్కూల్ దగ్గరకు వచ్చినప్పుడు అక్కడ కొంతమంది యువకులు 20 సంవత్సరాల్లో యువకులు కనీసం మాకు 10 మంది కనిపించారు వాళ్ళని మేము అడిగాం ఈ ఓటు ఉందా అని వాళ్ళందరూ కూడా మాకు ఎవరికి ఓటు రాయలేదు ఓట్లేదు అన్నారు దయచేసి మీరు అలాంటి యువకుల మీద దృష్టి పెట్టండి గ్రామంతా తిరిగి కనీసం ఎలాంటి గ్రామంలో అక్కడ ఎంత మంది ఉన్నారంటే కనీసం 100 ఓట్లు 150 ఓట్లు ఉండొచ్చు ఈ గ్రామం అంతా తెలియదు అలాంటి కొత్త ఓట్ల మీద దృష్టి పెట్టండి ఎందుకంటే యువత అంతా జనసేన పార్టీ వైపు చూస్తుంది ఖచ్చితంగా 100 ఓట్లు రాయించామంటే వాళ్ళు 90 ఓట్లు మనకే జనసేన పార్టీకి వేస్తారు దయచేసి అందరూ కూడా కొత్త ఓట్లు మీద దృష్టి పెట్టాలని కోరుకుంటూ ఈ కమిటీకి ఎన్నికవుతున్న ప్రతి సభ్యులకి అభినందనలు తెలిపి అవకాశం ఇచ్చిన అందరికి నమస్కారం మన రాజానగరం నియోజకవర్గం రాజనగరం మండలంలో ఉన్నటువంటి పాత తుంగపాడు గ్రామానికి గ్రామ కమిటీ నిర్మాణానికి వచ్చినటువంటి మన నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ గారు భక్తుల బలరామ కృష్ణ గారికి
అలాగే ఈ కమిటీ నిర్మాణానికి అనునిత్యం కష్టపడుతున్నటువంటి శ్రీరామ గారికి అలాగే వేంశెట్టి రాజు గారికి ఈ గ్రామంలో ఉన్నటువంటి జన సైనికులందరికీ ఎంతో చైతన్యవంతం చేస్తూ జన సైనికులను ఉత్సాహనింపుతున్నటువంటి నంజాల లక్ష్మి గారికి అలాగే శ్రీను గారికి అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటాను. మరి ఈరోజు జాయిన్ అవ్వబోతున్నటువంటి జనసేన కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో వారికి కూడా ముందుగా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. అలాగే ఇప్పుడు కమిటీగా ఏర్పడబోతున్న వారికి కూడా ముందుగా నా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ గ్రామ కమిటీ యొక్క నిర్మాణం మన పవన్ కళ్యాణ్ గారు వైసీపీ ప్రభుత్వం చేస్తున్నటువంటి దుర్మార్గాలు అంటే ఈ రాష్ట్రాన్ని సక్రమమైన పద్ధతిలో నేను పరిపాలిస్తానని చెప్పేసి ఒక్క అవకాశం ఇవ్వమని తిరిగినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత మనల్ని ఏ రకమైనటువంటి ఇబ్బందులు పెడుతున్నారో అవన్నీ కూడా గమనించినటువంటి పవన్ కళ్యాణ్ గారు ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలకు జగన్మోహన్ రెడ్డి యొక్క బారి నుండి కాపాడాలనేటువంటి ఉద్దేశంతో ఆయన పవన్ కళ్యాణ్ గారు కంకణం కట్టుకుని మన కోసం ఆయన యొక్క సుఖ సంతోషాలను వదులుకొని మన కోసం రాష్ట్రం అంతా తిరుగుతూ కష్టపడుతూ ఉన్నారు. కాబట్టి ఆయన ఉద్దేశం ఏంటంటే గ్రామ స్థాయి నుంచి కూడా గ్రామ కమిటీలు నిర్మాణం చేసుకుని పార్టీని బలోపేతం చేయాలని చెప్పేసి మరి ఆయన యొక్క ఆదేశాలు ఆ ఆదేశాల ప్రకారం మన నియోజకవర్గ ఇన్ఛార్జి గారు ఇప్పటి వరకు ఏ పార్టీ కూడా చేయనటువంటి విధంగా ఎప్పుడు కూడా ఎక్కడన్నా కమిటీ వేస్తే అక్కడెక్కడ ఏదో గుళ్ళు కాడో బళ్ళు కాడో కూర్చుని ఆ కమిటీ నిర్మాణం రాసేసి ఇచ్చేసి ఏదో సీక్రెట్గా వెళ్ళిపోయినట్టు జరిగింది. ఇప్పుడు అలా కాకుండా ప్రజల సమక్షంలో ప్రజలు మెచ్చే విధంగా అందరికి ఆమోద్యయోగ్యంగా ఉన్నటువంటి కమిటీని నిర్మించాలనేటువంటి మంచి సంకల్పంతో కష్టమైనా సరే గ్రామం తిరుగుతూ కమిటీ వేస్తున్నటువంటి మరి మన బత్తుల బలరామకృష్ణ గారు చాలా కష్టపడి చేస్తూ ఉన్నారు. ఈరోజు కుటుంబం మొత్తం కూడా జనసేన పార్టీలో మన కోసం తిరుగుతూ ఉన్నారు. ఇప్పుడు గాడాల గ్రామంలో పాదయాత్ర మన బత్తుల వెంకటేశ్వర చేస్తూ ఉన్నారు. సారం ఇక్కడికి రావడం జరిగింది. కాబట్టి ఈ వచ్చినటువంటి ఏర్పడినటువంటి కమిటీలు గ్రామంలో ప్రతి ఒక్క ఓటు కూడా జనసేన పడే విధంగా మీ అందరూ కష్టపడి పనిచేస్తారని, అలాగే ఇప్పుడు ఇందాక చెప్పినట్టుగా రేట్ల కోసం అది చెప్పారు. మన వాళ్ళు చాలా మంది కొంతమంది ఏదో చేయోతిస్తున్నారు అమ్మఒడి వేస్తున్నారని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. వాళ్ళకు కూడా మీరు వివరంగా చెప్పండి వెళ్ళి, ఎందుకంటే ఆయన ఇచ్చేది తక్కువ, మన నుంచి నిత్యావసర వస్తువుల దగ్గర నుంచి బట్టి పెట్రోల్ దగ్గర నుంచి బట్టి అన్ని రకాలుగాను ఇచ్చేది తక్కువ, మన దగ్గర నుంచి లాగేది ఎక్కువ అని చెప్పేసి అందరికి వివరించి జనసేన పార్టీని ప్రతి ఈ నియోజకవర్గంలో ప్రతి ఒక్క వ్యక్తి కూడా నా గ్రామం నుంచి జనసేన పార్టీకి నేను అత్యధిక మెజార్టీ తేవాలనేటువంటి పోటీతత్వంతో పనిచేసి జనసేన పార్టీని ఎక్కిస్తారని చెప్పేసి మీ అందరికీ తెలియజేస్తూ, మరి ఈ నియోజకవర్గంలో బత్తుల బలరామకృష్ణ గారి యొక్క కుటుంబం ఏ రకమైనటువంటి సేవలు చేస్తూ ఉందో మీ అందరూ గమనిస్తూ ఉన్నారు. కాబట్టి ఇప్పటి వరకు ఏ ఎమ్మెల్యేకి రానటువంటి మెజార్టీని మన బత్తుల బలరామకృష్ణ గారికి రప్పించే విధంగా మీ అందరూ కష్టపడతారని చెప్పేసి మీ అందరికీ తెలియజేస్తూ ఈ అవకాశం మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ